ఉంటూ మనం అన్ని అనేక కార్యక్రమాలు చేసేదానికి ముందుకు వచ్చి
वासवी क्लब इंटरनेशनल आदेश पाटिस्तू क्लब निर्वहित अन्नी कार्यक्रम चुरुगा पाल्गोंडु क्लब सभ्युलनु ऐक्यतगा మీరందరికీ దయచేసి ఒక్కసారి మనం ఎంత గట్టిగా వీళ్ళకు వెల్కమ్ పలుకుతామో అంత పనులు చేయించుకోవడానికి అవకాశం. గత 2023 సంవత్సరం అధ్యక్షులుగా ఉన్నవారు మోహన్ రావు గారికి, వీరన్నిటికంటే ముఖ్యంగా క్లబ్ సభ్యులకి వారందరూ ప్రోత్సహించినా వారందరూ ముందుకు పంపించినా క్లబ్ సభ్యులు స్వీకరించడం అనేది నాకు చాలా ఆనందకరం ఆ రోజు. కానీ ఇవాళ నాకేం తెలియదు ఎలా క్లబ్ నడిపాలి, ఏమీ పెద్దవాడితో ఎలా మాట్లాడాలి, ఏమీ తెలియదు. ఒక డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం మనిషికి, అది మన ఆర్యవైశ్యులకు అనేది చాలా ముఖ్యం. అది నేను ఈ క్లబ్లో నేర్చుకోవడం నాకు చాలా సంతోషం కలిగిస్తుంది. ఈ సిస్టమ్ కానీ ఈ క్లబ్లో ఒక విధి విధానం కానీ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ మన ఆర్యవైశ్యులు తన సమయాన్ని కొద్దిగా కేటాయించి ఇలాంటి సేవా కార్యక్రమం చేసుకోవాలని నేను చాలా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆయన అడగొచ్చు, రైట్ ఉంది, కానీ 25,000 క్లబ్ డెవలప్మెంట్కి ఆయన ఇచ్చాడు. చాలా థ్యాంక్స్ అంటున్నాను మీకు కూడా సభాపూర్వకంగా. అదేవిధంగా మనం ఇప్పుడు రెన్యువల్కి ఫీ పే చేస్తున్నాం. ప్రతి ఒక్కరు దయచేసి జరగాలి, జిల్లా వ్యాప్తంగా ఆర్యవైశ్యులు ముందుకు రావాలనేదే వారి ఉద్దేశం. ఇదే విధంగా ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు ముందుకు కదలాలని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరంలో చాలా నేర్చుకుంటున్నాను, అవి నా జీవితంలో చాలా ఆనందాన్ని చాలా ఎక్స్పీరియన్స్ ఇచ్చాయని కోరుకుంటూ ఈ సభను సెలవు తీసుకున్నాను. నాకు ప్రతి ఒక్కరూ సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటివి ఫ్యూచర్లో ఏది వచ్చినా మీరు ఉన్నారనే అండతో ముందుకు సాగుతానని సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. జిల్లాలుగా వ్యాప్తిస్తూ మరియు రాష్ట్ర లెవెల్లో వచ్చేటువంటి క్లబ్ ఇది. రాష్ట్రాలనే దాటి యావత్ భారతదేశమే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఇతర దేశాల్లో కూడా వెళ్ళినప్పుడే ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ అని చెప్పని దీన్ని ఒక ప్రపంచవ్యాప్తంగా ఈ క్లబ్ యొక్క చరిత్ర మొత్తం అందరికీ కూడా తెలిసే రకంగా మన యొక్క కేసీఆర్ గుప్త గారు చేయడం జరిగింది. మరి ఆనాడు అతను ఎంత కష్టపడిందనే మళ్ళీ ఈ క్లబ్ ఎంతో ఇంత ముందుకు వచ్చిందని చెప్పి మనం గమనించాలా. మేము నోరు తెరిచి మిమ్మల్ని ఏమీ అడగలేము. ఒక తల్లి బిడ్డను అడగకుండా భోజనం ఎలా పెడుతుందో మమ్మల్ని కూడా అలాగా మీరు సహాయ సహకారాలు అందించి అవసర విషయాల్లో సహాయం ఇప్పుడు ఎలా అందిస్తున్నారో భవిష్యత్తులో కూడా అలాగే అందియాలని సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నాము.